ఫిల్మ్ లవర్స్ కి స్వాగతం. అమ్మాయిలతో విచ్చలవిడిగా డేటింగ్లు మిక్సింగ్లు వగైరాలు చేసే ఉమనైజర్ హీరోయిన్ వలనో ఇంకెవరి వలనో లేక పరిస్థితి వలనో ఆ హీరో మారిపోయి పాత పాపాలన్నీ కడిగేసుకుని హీరోయిన్తో మాత్రం డేటింగ్ చేస్తానని మంచివాడైపోయిన సినిమాలు చాలా చూసాం, ఇంకా చూస్తావేమో కూడా. కానీ ఈ గోస్ట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ ఫాస్ట్ కొంచెం డిఫరెంట్. హీరో గతంలో వాడి వదిలేసిన గర్ల్ ఫ్రెండ్స్ చనిపోయి దెయ్యాలుగా వచ్చి అతనికి గతం ప్రస్తుతం భవిష్యత్తు కళ్ళ కట్టినట్టు చూపించి మనిషిగా మారుస్తారు. అది ఈ సినిమా మెయిన్ థీమ్. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో దెయ్యానికి లింక్ ఉన్న సినిమాలు నేను చూశాను, కానీ గర్ల్ ఫ్రెండ్స్ రావటం అనేది నాకు నావెల్ ఫ్యాంటసీ థాట్ అనిపించింది. మీరు ఎక్కడైనా చూసుంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కరెక్ట్ చేసుకుంటాం. ఇక ఈ సినిమా వివరాల్లోకి వెళ్లే ముందు స్పెషల్ హైలైట్గా ఇద్దరు వ్యక్తులు ముందు వెనక ఉన్నారు ఈ సినిమాకు. వాళ్ళ గురించి వింటే మీరు అవునా అంటూ ఆశ్చర్యపోతారు. వాళ్ళెవరో ఎందుకు అంత స్పెషలో వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇక ఈ సినిమా డీటెయిల్స్లోకి వెళితే హీరో ఒక మోడల్ ఫోటోగ్రాఫర్. వర్క్ అండ్ ఉమెన్లో ఏది ఎక్కువ నీకు ఇష్టం అంటే ఉమెన్ అండ్ ఓపెన్గా చెప్పి విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ ఉండే ప్లేబాయ్ క్యారెక్టర్ హీరోది. పేరు కానర్ మీడ్. యాక్ట్ చేసింది మాథ్యూ మెక్కొనగి. ఇలాంటి రొమాంటిక్ క్యారెక్టర్ చాలా సినిమాల్లో మనం ఇతను చూసాం, కానీ నాకు పర్సనల్గా నాకు ఇతని పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చేసిన సినిమా నోలన్స్ మ్యాజిక్ ఇంటర్స్టెల్లర్. మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూడండి, అద్భుతంగా ఫీల్ అవుతారు. ఈ కథను కంటిన్యూ చేస్తే ఒకగానొక తన తమ్ముడి పెళ్లికి బయలుదేరి వెళ్తాడు హీరో. కథ అక్కడి నుంచి మొదలవుతుంది. అక్కడికి వచ్చిన హీరోని చూసి తమ్ముడి పెళ్లిలో పెళ్లి కూతురు స్నేహితులు అందరూ ఆల్మోస్ట్ అందరూ అతనితో డేటింగ్లు చేసి బెడ్ షేర్ చేసుకున్న వాళ్ళే. వాళ్ళతో పాటు హీరోయిన్ జెన్నీ కూడా ఉంటుంది. ఆమె కానర్ చిన్ననాటి స్నేహితురాలు, ఇద్దరు ఒకప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు కూడా. పెళ్లి చేసుకోబోయే తమ్ముడు హీరోను పెళ్ళిలో టోస్ట్ చేయమంటాడు. నాకు ఈ పెళ్ళి తోటకూర రిలేషన్స్ ప్రేమలు అంటేనే పడదు, ఏం స్పీచ్ ఇవ్వడమేంటి ఇవ్వను అని ఫుల్గా తాగి తన రూమ్కి వెళ్తాడు. అక్కడ చనిపోయిన అంకుల్ వేన్ దెయ్యులా వచ్చి, నువ్వు నాలా అవ్వకూడదు, నిన్ను నేనే ప్లే బాయ్ చేశాను, నీలో మార్పు రావాలి, ఆ మార్పు కోసమే మూడు దెయ్యాలు నీకు కనిపిస్తాయి, ప్రిపేర్గా ఉండు అని వెళ్ళిపోతాడు. హీరోకి అసలు అర్థం కాదు, తాగిరి మత్తులో ఉంటాడు. అలాగే తన బెడ్రూమ్లోకి వెళ్తాడు, అక్కడ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ గోస్ట్గా కనబడుతుంది. ఈ క్యారెక్టర్ ఎంఎస్ హీరోయిన్తో తన ప్రేమను వ్యక్తపరచడంలో క్లారిటీ కనిపించకపోవడంతో ఇంకో అబ్బాయికి దగ్గర అవుతుంది హీరోని కాదని. చాలా డిసప్పాయింట్ అవుతాడు హీరో. అప్పుడే అంకుల్ వేన్ వచ్చి బారుకు తీసుకెళ్లి, ఇలా ఒక్క అమ్మాయితో హుక్ అయితే ఇలాగే ఎమోషన్ అవుతావు, బాధపడతావు, అందుకే ప్లే బాయ్లా ఉండాలని ప్రేమ పటాలు చెప్తూ మోటివేట్ చేస్తాడు. ఆ మాటలు హీరోకి బాగా కనెక్ట్ అవుతాయి. నెక్స్ట్ అదే దెయ్యం హీరోని ఇంకో పీరియడ్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు హీరో ప్లే బాయ్ లాగా మంచి యూత్లో ఉంటాడు, హీరోయిన్ పట్టించుకోడు, అతని చుట్టూ బోల్డ్ మంది అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు గోస్ట్గా వచ్చిన అమ్మాయి అప్పుడు అతనితో బాగా దగ్గరయ్యి క్రేజీగా తన వర్జినిటీని కోల్పోతుంది పబ్లిక్గా. ఆ తర్వాత అమ్మాయిలతో జోష్లో ఉన్న మన హీరోకి హీరోయిన్ జర్నీ మీద కన్నుపడుతుంది. ఎలాగైనా ఆమెను పొందాలనుకుంటాడు, ఫాలో అవుతాడు, ప్రేమను నటిస్తాడు, తన పనిని కానిస్తాడు, వదిలి వెళ్ళిపోతాడు. జెన్నీ బాగా హర్ట్ అవుతుంది, ఆమె మనసులోంచి అతన్ని తీసేస్తుంది. ఆమె హర్ట్ అయిందన్న విషయం తెలియని మనవడు అక్కడి నుంచి ఎంటర్ అవుతాడు. ఆ షాక్లోంచి తేరుకొని మందు కోసం వచ్చి వెడ్డింగ్ కేక్ను పగలగొడతాడు. పెళ్లి కూతురు అప్సెట్ అవుతుంది. హీరోయిన్ జెన్నీ దగ్గరికి వెళ్ళి గతంలో తప్పు జరిగిందంటూ బతిమలాడుతాడు, ఆమె వినదు. ఇప్పుడు రెండో దయ్యం ఎంటర్ అవుతుంది. ఆమె ప్రజెంట్ గురించి చెప్తుంది, కళ్ళ ముందు చూపెడుతుంది. అందరూ ఇప్పుడు హీరో గురించి చులకనగా మాట్లాడుతుంటే తమ్ముడు మాత్రం గొప్పగా తన అన్న గురించి చెప్తాడు. చాలా టచింగ్గా ఉంటుంది ఆ సీను. అలాగే వాళ్ళ మాటలు హర్ట్ అయిన హీరోయిన్ ఇన్నర్ ఫీలింగ్స్ని హీరో చూస్తాడు. నేను ఇంత హర్ట్ చేశానా ఈ అమ్మాయిని అని కానర్కి దిమ్మ తిరిగిపోతుంది. కానర్ వల్ల తమ్ముడు పెళ్ళి ఆగిపోతుంది, మొత్తం అప్సెట్ అవుతుంది. అంతగా అభిమానించిన తమ్ముడే అన్నయ్యను వెళ్ళిపోమంటాడు, నీ వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయింది పొమ్మంటాడు. హీరోకి పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడే మూడో దయ్యం కనిపిస్తుంది. ఆ మూడో దయ్యం వచ్చి హీరోకి భవిష్యత్తు ఎలా ఉంటుందో క్లారిటీగా చూపిస్తుంది. ఒక చర్చిలో హీరోయిన్ జెన్నీ పెళ్లి జరుగుతుంది ఇంకొకరితో. దగ్గరుండి చూసిన హీరోకి పిచ్చెక్కిపోతుంది, కానీ ఏమీ చేయలేడు. ఆ తర్వాత పెళ్లి ఆగిపోయిన తమ్ముడు బాధపడుతూ తిరుగుతూ ఉంటాడు. ఎవరికో అంత్యక్రియలు జరుగుతున్నాయి, చూస్తే హీరో డెడ్ బాడీ. అది దిక్కుమాలిన శవం కింద హీరో తమ్ముడు మాత్రమే ఉంటాడు, ఎవరూ రారు. హీరో షాక్ అవుతాడు, ఇది చాలా దరిద్రమైన ఎండింగ్ అని హీరో అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు అంకులు వచ్చి, నాలాగా నువ్వు కూడా దిక్కుమాలను చావు చావద్దు, గౌరవంగా ఉండు, ఇప్పటికైనా మారు అని చెబుతాడు. ప్రస్తుతంలోకి వచ్చిన హీరో తన వల్ల ఆగిపోయిన తమ్ముడి పెళ్లిని కన్విన్స్ చేసి కలుపుతాడు. హీరోయిన్తో తన తప్పుని ఒప్పుకొని క్షమించమని కాళ్ళ మీద పడతాడు. చివరికి ఒప్పుకుంటుంది. హ్యాపీ ఎండింగ్ యాజ్ యూజువల్. హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం.
తెర ముందు తెర వెనక ఇద్దరు ఉన్నారని చెప్పాను కదా, అందులో ఒకరు అంకుల్ వేన్ క్యారెక్టర్ చేసిన మైకేల్ డగ్లస్ రొమాంటిక్ స్టార్. ఈయన పేరు చెప్పగానే మీకు ఏ సినిమా గుర్తొస్తుంది? బేసిక్ ఇన్స్టిట్యూట్ కదూ. ఇందులో హీరోయిన్ సరాన్ స్టోన్ కత్తిలా ఉంటుంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ ఆఫీసర్గా వచ్చిన మైకేల్ డగ్లస్ ఆ మాయలో ఎలా పడ్డాడు, ఆమె ఎలా ఆడించింది అన్నదే సినిమా కథ. దీన్ని బేస్ చేసుకుని హిందీలో డజన్ల కొద్ది సినిమాలు వచ్చాయి, అన్నీ బ్రహ్మాండంగా ఆడాయి. ఇలాంటి క్యారెక్టర్స్, రొమాంటిక్ క్యారెక్టర్స్ చాలా చేశాడు మైకేల్ డగ్లస్. బట్ నాకు నచ్చినటువంటి ఎక్స్ట్రాఆర్డినరీ సినిమా అప్పటికి ఎప్పటికీ రొమాన్సింగ్ ద స్టోన్. ఫుల్ అడ్వెంచర్స్ మూవీ, ఏ టైంలో చూసినా పైసా వసూలు. ఇండియన్ స్క్రీన్ మీద ఇందులోని సీన్స్ ఎన్నో చూస్తుంటారు. బొబ్బుల్ రాజా సినిమాలో అయితే చాలా ఎక్కువ. ఈ సినిమా మొత్తం ఒక డైమండ్ కోసం ఉంటుంది. అడ్వెంచరస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమా కనుక ఎంతవరకు చూడకపోతే ఒకసారి చూడండి, ఈ లవ్ ఇట్. ఇక మరో హైలైట్ ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ మార్క్ వాటర్స్ అద్భుతమైన సినిమాలు తీశాడు. నా ఫేవరెట్ మూవీస్ ఉన్నాయి ఈయన చేసిన సినిమాల్లో. 500 Days of Summer మీరు చూసే ఉంటారు, చూడకపోతే చూడండి. మనం ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే సినిమాలు 100% లవ్ స్టోరీ, జబ్ వి మెట్, అలా మొదలైలాంటి సినిమాల్లో చాలా చూస్తాం. ఈ స్క్రీన్ ప్లేలు అద్భుతంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే లవ్ స్టోరీస్లో ఈ జానర్లో ఇలాంటి స్క్రీన్ ప్లేతో అద్భుతంగా ఉంటుంది సినిమా, మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ జస్ట్ లైక్ హెవెన్, గొప్ప ఫీల్ గుడ్ సినిమా. ఇది కూడా గోస్ట్కి సంబంధించిన సినిమానే, కాకపోతే హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్. దీన్నే ఫ్రీమేక్ చేసి కరుణాకరం చెరగొట్టారనుకోండి, రామ్తో రామ్ హీరోగా చేశారు. ఎందుకంటే ప్రేమంటే అనే సినిమా. కానీ ఈ ఒరిజినల్ వెర్షన్ చూడండి, మీరు అద్భుతంగా ఫీల్ అవుతారు, కళ్ళలో నీళ్లు పెట్టుకుంటారు, అంత అద్భుతంగా ఉంటుంది సినిమా. నెక్స్ట్ ఫ్రీకి ఫ్రైడే. ఎప్పుడూ గొడవ పడుతూ ఉండే తల్లి కూతుళ్ళు సడన్గా స్విచ్ అవుతారు. కూతురు తల్లి అవుతుంది, తల్లి కూతురు అవుతుంది. అక్కడి నుంచి సూపర్ ఎంటర్టైన్మెంట్. త్వరగా కానీ మీరు చూడకపోతే ఈ ఫ్రీకి ఫ్రైడే కూడా చూడండి, ఐ రికమెండ్ యూ. Those aren't mine. That's definitely not mine. చివరగా ఈ సినిమాలో నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే కనుక, హీరోయిన్ బ్యాడ్ సెలక్షన్, అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అంత ఇంపాక్ట్గా లేరు. ఒకే ఇంట్లో అంతా జరిగినట్టుగా ఉంటుంది. గోస్ట్లు ఎంటర్ అయినప్పటి నుంచి ఇంకాస్త డెప్త్గాను ఫన్నీగాను ఉంటే బాగుండదు అనిపించింది. కానీ ఒకసారి మీరు చూడొచ్చు, చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై షో. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ. అలాగే ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి, మీ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ.